జై శ్రీమన్నారాయణ. కౌసల్య, నీది చాలా మంచి మనస్సు. శత్రువులను కూడా దయ చూపిస్తావు, శత్రువుల మీద కూడా దయ చూపిస్తావు. అట్లాంటిది నా మీద దయ చూపించవా కౌసల్య? ఇంకా నన్ను బాధ పెట్టకు నీ మాటలతో అని దశరథ మహారాజు బాధపడుతూ ఉన్నారు. దశరథ మహారాజు దుఃఖిస్తూ కౌసల్యాదేవితో అంటూ ఉన్నాడు, కౌసల్య, నీకు ధర్మము బాగా తెలుసును. అట్లా తెలిసినటువంటి దానివే కాకుండా నువ్వు నీ జీవితంలో కూడా చాలా చూసి ఉన్నావు, మంచి అనుభవజ్ఞురాలివి. అట్లాంటి నువ్వు నన్ను ఇంత బాధ పెడుతూ ఉంటే నేను భరించలేకపోతున్నాను కౌసల్య. నువ్వు నన్ను నిందిస్తూ ఉంటే నేను భరించలేకపోతున్నాను కౌసల్య. ఇంకా నన్ను బాధ పెట్టకు కౌసల్య అని దీనంగా దశరథ మహారాజు రెండు చేతులు జోడించి కౌసల్యను చూస్తూ దుఃఖిస్తూ ఉంటే కౌసల్యామాత ఒక్కసారిగా అమ్మకి కళ్ళలో నుండి నీరు కారుతూ ఉంది. ఎట్లా కారుతుంది? దశరథ మహారాజు దురవస్థను చూసి. దశరథ మహారాజు దీనావస్థను చూసేసరికి, దశరథ మహారాజు మాటలు వినేసరికి కౌసల్యాదేవి కళ్ళలో నుండి నీరు ఎట్లా కారుతుందంటే, మేడ మీద వర్షం పడితే ఆ నీరు క్రింద పడటం కోసం పెట్టినటువంటి గొట్టములో నుంచి నీరు ఎలా జల జలా కారుతుందో అట్లా ప్రణాళీవ నవోదకం ఆ రకంగా కౌసల్యమ్మ కళ్ళలో నుండి నీరు కన్నీరు కారుతుంది. దశరథ మహారాజు దండం పెడుతూ ఉంటే కౌసల్యాదేవి ఆ దశరథ మహారాజు గారి రెండు చేతులు పట్టుకొని తన తల మీద పెట్టుకొని ఏడుస్తూ, అయ్యో అయ్యో రాజా, మీరు నాకు దండం పెట్టకూడదు, నన్ను క్షమించండి, నన్ను కరుణించండి మహారాజా, నా శిరస్సు వంచి భూమిని తాకి దండం పెడుతున్నా. ఓ మహారాజా, నీ చేత దండం పెట్టించుకునేటటువంటి దుష్టురాలినయ్యాను, నిన్ను నానా మాటలన్నాను, నన్ను క్షమించు మహారాజా. ఓ మహారాజా, శ్లాఘనీయేన ధీమత, లోకమంతా నిన్ను పూజిస్తూ ఉంటే నేను నిన్ను నిందించి నీ చేత దండం పెట్టించుకున్నా, నన్ను క్షమించవా ధీమత. లోకానికంతటికీ బుద్ధిమంతుడవని అందరూ కీర్తిస్తూ ఉంటే, శ్లాఘిస్తూ ఉంటే నీ చేత నేను దండం పెట్టించుకొని నిన్ను నిందిస్తూ ఉన్నాను, నన్ను క్షమించవా మహారాజా. ఓ మహారాజా, లోకమంతా గుర్తించినటువంటి బుద్ధిమంతుడైనటువంటి భర్తను ఏ స్త్రీ ఏ భార్య బాధ పెడుతుందో ఆ భార్యకు ఇహలోకములో పరలోకములో సుఖాలే ఉండవు మహారాజా, నన్ను క్షమించు. ఓ మహారాజా, నువ్వు ధర్మజ్ఞుడివయ్యా, సత్యమే పలికేటటువంటి వాడివయ్యా, అట్లాంటి నిన్ను పుత్రశోకంతో బాధ పెట్టాను మహారాజా, నన్ను క్షమించవా. సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే, అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి, సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం.
రామ రామ దశరథ రామ 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 దశరథ రామ హే హే రాజా రామ హే హే రాజా రామ హే హే సీతారామ హే హే సీతారామ జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన, మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి, ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీతా పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్ భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్ భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా,
నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పనిచేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.